ప్రశాంత వాతావరణం నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా డబ్బులు, మద్యం, వస్తువులతో పాటు వివిధ రకాల బహుమతుల పేరుపై అక్రమంగా రవాణా అవుతున్న వాటిని అధికారులు సీజ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఆదేశాల మేరకు జిల్లాలో 3 సభ్యులతో గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించి అక్రమంగా తరలిస్తున్న వస్తువులను, నగదును పట్టుకుని నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో మొత్తం 5 ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. నిత్యం పోలీస్ శాఖతో పాటు ఇతర విభాగాల అధికారులు చెక్పోస్టుల గుండా వచ్చిన ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా నగదుతో ప్రయాణిస్తే వాటిని జప్తు చేసుకుని తగిన ఆధారాలు చూపితే అప్పుడే రిలీజ్ చేస్తున్నట్లు జిల్లా గ్రీవెన్స్ కమిటీ కన్వీనర్ రామానుజాచార్య దూరదర్శన్కు తెలిపారు. రాష్ట్ర శాసనసభకు నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల సందర్భంగా పరిశీలనలో భాగంగా 50,000 రూపాయల కంటే ఎక్కువ నగదు రవాణా అయితే సందర్భం లోపల నియంత్రణ కొరకుని భారత ఎన్నికల సంఘం విధించినటువంటి నియమావళి ప్రకారంగా స్వాధీనం చేసుకోవడం అనేటువంటిది ప్రక్రియ జరుగుతున్నది. డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ సెల్ అనేటువంటి పేరుతో 3 అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని జిల్లా ఎన్నికల అధికారి గారైన కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో వివిధ విభాగాల నుంచి, అంటే మనకు ఈ తెలంగాణ అసెంబ్లీ 2023 ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి మండల స్థాయిలో, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ స్థాయిలో టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, ఎస్ఎస్టీ టీమ్స్ వేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ టీమ్స్ కూడా వివిధ సందర్భాలలో తనిఖీ సందర్భంగా బయటపడిన వారికి పట్టుబడిన డబ్బు కానీ వివిధ రకాలైన వస్తువులు కావని వాటిని సీజ్ చేసి బ్యాంకుకి తరలించడం జరుగుతుంది.